నమస్తే, వెల్కమ్ టు బీఐజే న్యూస్. ముందుగా బుల్టన్ లో హెడ్లైన్స్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోటీలో 2290 మంది అభ్యర్థులు. రాష్ట్ర వ్యాప్తంగా 35655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఈసీ. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పట్టుబడిన మొత్తం విలువ 745 కోట్లు. గత ఎన్నికల్లో పట్టుబడిన మొత్తం విలువ కేవలం 103.89 కోట్లు మాత్రమే. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకున్న పలువురు అధికారులు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కును వజ్రాయుధం లాంటిదన్న సజ్జనార్. తమ ఓటు హక్కును వినియోగించుకున్న 100 ఏళ్ల వృద్ధురాలు. గెలిచిన నాయకులు తమకు మంచిగా చూసుకోవాలని కోరిన మనోహర. ఇక డీటెయిల్ చూస్తే, తెలంగాణ ఎన్నికలతో ఈ ఏడాది చివరిలో జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తవుతాయని, వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు ఈవీ సెమీఫైనల్స్ గా కొందరు రాజకీయ పండితులు పేర్కొంటున్నారు. తెలంగాణ కంటే ముందు ఛత్తీస్గఢ్, మిజోరం, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీలకు ఓటింగ్ జరిగింది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్లు లెక్కింపు 3 డిసెంబర్ జరగనుంది. తెలంగాణలో ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. అసదుద్దీన్ ఓవైసీ పార్టీ ఎంఐఎం 9 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తదితర అన్ని పార్టీల ప్రముఖులు జోరుగా ప్రచారం నిర్వహించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2290 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.26 కోట్ల మంది ఓటర్లు ఉండగా 35655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 106 నియోజకవర్గాల్లో, 13 వామపక్ష తీవ్రవాద ఎల్డబ్ల్యూఈ ప్రభావిత నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికల కోసం 2.5 లక్షల మందికి పైగా ఉద్యోగులను వీధుల్లోకి తీసుకున్నట్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ తెలిపారు. ఇక తెలంగాణలో తొలిసారిగా వికలంగ ఓటర్లు, 80 ఏళ్లు పైబడిన ఓటర్లు ఇంటి వద్దే ఓటు వేసే సౌకర్యం కల్పించనున్నారు. అధికార బీఆర్ఎస్ మొత్తం 119 స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టింది. అయితే బీజేపీ స్వయంగా 111 స్థానాల్లో పోటీ చేస్తోంది. సీట్ల షేరింగ్ ఒప్పందం ప్రకారం మిగిలిన 8 స్థానాలను నటుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనకు వదిలివేసింది. కాంగ్రెస్ తన మిత్రపక్షమైన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐకి ఒక సీటును ఇచ్చి మిగిలిన 118 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పట్టుబడిన మొత్తం విలువ 745 కోట్లు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు డబ్బు, మద్యం, బంగారం కలిపి మొత్తం 745 కోట్లు మేర సీజ్ అయ్యింది. ఈ నెలలో ఎన్నికలకు వెళ్లిన అన్ని రాష్ట్రాల్లో ఇదే అత్యధికం. అక్టోబర్ 9 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. దీంతో నగదు, బంగారం, మద్యం భారీగా పట్టుబడింది. అంతేందుకు గత 24 గంటల్లో 8.7 కోట్లు పట్టుబడ్డాయి. దీంతో మొత్తం విలువ 745 కోట్లకు చేరుకుంది. ఇక 2018 ఎన్నికల్లో నగదు, మద్యం, ఇతర వస్తువుల విలువ కేవలం 103.89 కోట్లు మాత్రమే. అయితే అక్టోబర్ 9 నుంచి పట్టుబడిన నగదు 305.72 కోట్లకు చేరింది. 24 గంటల వ్యవధిలో 2.66 కోట్ల విలువైన మద్యాన్ని అధికారులు సీజ్ చేశారు. దీంతో ఇప్పటి వరకు పట్టుబడిన మద్యం మొత్తం విలువ 127.55 కోట్లు, 2.63 లక్షల లీటర్లకు పైగా మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం, వెండి తదితర వాటి విలువ 187 కోట్లకు. ఇందులో 303 కిలోల బంగారం, 1195 కిలోల వెండి ఉన్నాయి. కాగా పోలింగ్ కు మరికొన్ని గంటల సమయం ఉండటంతో మొత్తం 119 నియోజకవర్గాల్లో ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, ఎన్నికల కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్లు గట్టి నిగాయించాయి. ఇక జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హులికేరి. తెలంగాణ సీనియర్ ఐపీఎస్ అధికారి టీఎస్ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొండాపూర్ చీరాక్ పబ్లిక్ స్కూల్లోని 375వ పోలింగ్ బూత్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఓటు వేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కును వజ్రాయుధం లాంటిదన్నారు సజ్జనర్. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందనే విషయాన్ని ఓటు హక్కు చాటుతుందా అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లందరూ పాల్గొని తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత, విద్యావంతులు ఓటు వేయడాన్ని తమ బాధ్యతగా భావించి పోలింగ్ లో పాల్గొనాలని అన్నారు. ఇక నిర్మల్లో ఒక పోలింగ్ కేంద్రంలో 100 ఏళ్ల వృద్ధురాలు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నడుములు ఒంగినప్పటికీ 3 కాళ్ల ముసలవ్వ ఓపికగా నడుచుకుంటూ వచ్చి ఓటు వేయడం యావత్ రాష్ట్రానికి స్ఫూర్తిగా నిలిచింది. ఈమె పేరు మనోహర అని తాను చదువుకున్నట్లు చెప్పారు. ఓటు హక్కును వినియోగించుకునే వారికి నమస్కారాలు తెలిపారు. గెలిచిన నాయకులు తమకు మంచిగా చూసుకోవాలని వివరించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఇవి బులెటిన్ అప్డేట్. చూస్తూనే ఉండండి బీఐజీ న్యూస్.